హలో ఎవరివన్ వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ ట్యుటోరియల్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ సెటప్ అండ్ ఇన్స్టాలేషన్ మనం రియాక్ట్ జేయస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళక ముందు మనకి లోకల్లో ఏమేమి కావాలి లోకల్లో ఏం సాఫ్ట్వేర్లు ఉండాలి ఏ టూల్స్ ఉండాలి అని తెలుసుకోబోతున్నాం ఫస్ట్ మనకు కావాల్సింది నోట్ జేఎస్ అనమాట ఈ నోట్ జేఎస్ అనేది మనం రియాక్ట్లో ఎన్పిఎం వాడతాం నోట్ ప్యాకేజ్ మేనేజర్ అనేటిది మన స్టా రియాక్ట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి కానీ బిల్డ్ చేయడానికి కానీ ఎన్పిఎం వాడతాం ఫస్ట్ ఎన్పిఎం మనకు కావాలి అంటే మనం నోట్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు మొత్తం ప్యాకేజ్ మనకి ఇన్స్టాల్ అయిపోతుంది మనం ఇప్పుడు విండోస్ చూస్తున్నాం ఎందుకంటే నా లోకల్లో ఉండేది విండో సిస్టమ్ మీరు ఇట్లానే మ్యాక్ ఒకవేళ మీరు లైనక్స్ వాడుతున్నా లేకపోతే మ్యాక్ ఓఎస్ వాడుతున్నా కూడా మీరు గూగుల్లో కొట్టగానే మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు నోట్ చేసి మీరు డౌన్లోడ్ చేసేసుకునే తర్వాత ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం విఎస్ కోడ్ వాడుతున్నాం అనమాట విఎస్ కోడ్ అనేది మనం ఈ ప్రాజెక్ట్లో వాడబోతున్నాం మనకి కోడింగ్ కోసం కోడింగ్ ఎన్విరాన్మెంట్ కోసం ఈ విఎస్ కోడ్ ఎడిటర్ వాడబోతున్నాం మీరు మీకు మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉందో ఆ ఎడిటర్ వాడుకోవచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ విఎస్ కోడ్ యూస్ చేస్తున్నారు ప్రిఫర్డ్ కూడా మీరు ఈ కోర్సులో ఫాలో అవుతున్నారు అంటే మీరు కూడా విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు యూజ్ ఈజీగా ఉంటుంది విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకోవడం ఎలా కూడా నేను చూ చూపిస్తాను విఎస్ కోడ్ డౌన్లోడ్ చూడండి డ విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని కొట్టగానే ఇక్కడ కూడా మీకు స్పెసిఫిక్గా డా విండోస్కి మ్యాక్ వాయిస్కి ఊబన్ టూకి సపరేట్ సపరేట్ ఉంది మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని మామూలుగా ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ నేను విఎస్ కోడ్లో ఉన్నాను విఎస్ కోడ్లోకి వెళ్ళిన తర్వాత మనకు మెయిన్గా కావాల్సింది మనం రియాక్ట్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటాము అనేది మీకు దానికి బేసిక్గా ఇది ఇది ఈ రియాక్ట్ జేఎస్ డాట్ ఆర్క్ ఇది వచ్చి రియాక్ట్ వాళ్ళ డాక్యుమెంటేషన్ ఈ డాక్యుమెంటేషన్ మీకు ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు డౌట్ వచ్చినా మీరు రెఫర్ చేసుకోవచ్చు దీంట్లో అన్ని డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉంటుంది మీకు ఇంట్రడక్షన్లో చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటుంది మీరు క్లియర్గా చదువుకోవచ్చు మీరు దీని చదివేంత టైం లేకపోయినా కూడా మీరు ప్రీవియస్గా ఇంట్రడక్షన్ ఇంట్రడక్టరీ క్లాసెస్ చూసినా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది మీకు మనం ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మనం ఈ సె ఈ లొకేషన్లోకి వెళ్ళాము ఇది నా లోకల్ సెటప్ దీ లోపలికి వెళ్ళి నేను ఎన్పిఎం క్రియేట్ రియాక్ట్ యాప్ నెక్స్ట్ మన నేమ్ శాంపిల్ ఇక్కడ శాంపుల్ అని పెట్టాను నా ఇదేంటంటే ఎన్పిఎం అనేది నోట్ ప్యాకేజ్ మేనేజర్ క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది కీబోర్డ్ శాంపుల్ అనేది ప్రాజెక్ట్ నేమ్ అనమాట మీరు ఇట్లా ఎన్పిఎం క్రియేట్ రియాక్ట్ యాప్ శాంపుల్ అని కొట్టగానే మీకు ఇది క్రియేట్ మీకు మనకు రియాక్ట్ కావాల్సిన స్క్రిప్ట్స్ అన్నీ మనకు కావాల్సిన వెబ్ ప్యాకేజెస్ అన్నీ మన లోకల్లో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట దానికి ముందు మన దాంట్లో నోట్ ఉందా లేదా చూసుకుందాం నోట్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి నోట్ వి అని కొడతాం ఇక్కడ చూడండి నా దాంట్లో నోట్ వర్షన్ ఫోర్టీన్ ఉంది ఆల్రెడీ మీరు కూడా ఇట్లా చెక్ చేసుకోండి మీరు కానీ ఇది మీకు మీకు కూడా సమ్ వర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకున్న వర్షన్ ఎప్పుడు ఎట్లుంటుందో మీరు మీరు డౌన్లోడ్ చేసిన వర్షన్ ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు నోట్ వి అనేది విండోస్ యొక్క కమాండ్ మ్యాక్ మ్యాక్వోయెస్కి ఇట్లాంటి కమాండ్ ఉంటుంది మీకు ఈజీగా గూగుల్లో కొడితే దొరికిపోతుంది లైనక్స్ కూడా సేమ్ ఇప్పుడు ఎన్పిఎం క్రియేట్ రియాక్ట్ యాప్ కొడుతున్నాను శాంపిల్ అనే పేరుతోటి చూడండి ఓ మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఎన్పిఎం ఓ సారీ ఇది దిస్ ఇస్ మై మిస్టేక్ ఎన్పిఎం ఉండకూడదు ఎన్పిఎక్స్ ఉండాలి యాక్చువల్గా ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ app అని కొట్టగానే మనకి రియాక్ట్ యాప్ మన లోకల్లో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూడండి ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ శాంపల్ ప్రీవియస్గా నేను ఎన్పిఎం కొట్టాను కాబట్టి ఎర్రర్ వస్తుంది ఇక్కడ ఎన్పిఎక్స్ కొట్టాను కాబట్టి ఫైల్స్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ స్టార్ట్ అయ్యే లోపల చూడండి మీకు క్రియేటింగ్ ఏ న్యూ రియాక్ట్ యాప్ డౌన్లోడ్ అవుతుంది మీకు ఆ లోపల నేను ఈ రియాక్ట్ చేస్లో ఈ కొన్ని టర్మ్స్ కొన్ని ఐకాన్స్ ఉన్నాయి ఈ ఐకాన్లో మనం మెయిన్గా చూడబోయేది ఎక్స్టెన్షన్స్ అనమాట మనకి ఈ రియాక్ట్ యాప్ డెవలప్మెంట్ అప్పుడు కొన్ని ఎక్స్టెన్షన్స్ చాలా యూజ్ అవుతుందనమాట ఒకటి ఇది ఆల్రెడీ నా ఇన్స్టాల్డ్ వర్షన్స్ ఇన్స్టాల్డ్ ఎక్స్టెన్షన్స్ దీంట్లో మనకి ఏది కావాలో నేను చెప్తాను ఇక్కడ చూసాను బ్యూటిఫై అని అనేది అనమాట బ్యూటిఫై బ్యూటిఫై ఏం చేస్తు మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే కూడా మీకు వచ్చేస్తుంది ఇక్కడ బ్యూటిఫై అని సెర్చ్ చేస్తే మీకు బ్యూటిఫై వచ్చేస్తుంది బ్యూటిఫై ఏం చేస్తుంది అంటే మనకి ఈ కోడ్ని బ్యూటిఫై బ్యూటిఫై చేస్తుంది అనమాట అంటే ఈజీగా చూడడానికి చూడగానే ఓహో ఈ కోడ్ రాసాము ఈ కోడ్ రాసాము అని తెలిసిపోతుంది మీకు వీళ్ళ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి ఉంటారు నేను చూపిస్తాను వన్ సెకండ్ అంటే ఇప్పుడు చూడండి ఇట్లా ఒక శాంపుల్ కోడ్ ఉంది అనుకోండి మనం ఈ ఇండెంటేషన్స్ అంతా ఇవ్వలేదనుకోండి ఇది ఇన్స్టాల్ చేసుకుని కంట్రోల్ ఎస్ సేవ్ చేయగానే ఆటోమేటిక్గా ఇదే బ్యూటిఫై చేసుకుంటుంది అనమాట కోడ్ ఎండంటేషన్స్ అన్ని కరెక్ట్గా ఇవి చాలాసార్లు చాలా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో పెద్ద హెడేకే క్రియేట్ చేస్తుంది ఇక్కడ ఈ బ్యూటిఫై అనేది ఒక ఇది చేసుకున్నామంటే హు క్యూఆర్ అనమాట హుకే క్యూఆర్ ఇది ఇన్స్టాల్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసారంటే ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడ ఎనేబుల్ చేసేసేయండి నెక్స్ట్ వచ్చి బ్రాకెట్ పేర్ కలరైజర్ అంటే ఏంటి అంటే మనం ఒక బ్రాకెట్ ఇస్తున్నాము అంటే ఈచ్ బ్రాకెట్కి ఒక కలర్ ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఎల్లో ఎల్లో ఇది ఒక పేర్ వైలెట్ వైలెట్ ఒక పేరు బ్లూ బ్లూ ఒక పేరు ఇట్లా పేరు పేరుగా డివైడ్ అవుతుంది సో మనం ఎక్కడ మన బ్రేసెస్ ఎక్కడ స్టార్ట్ చేశాము ఎక్కడ ఎండ్ చేశాము అని తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది బ్రాకెట్ పేర్ కలరైజర్ నెక్స్ట్ వచ్చి ఈఎస్ సెవెన్ రియాక్ట్స్ నిపెట్స్ ఇది డౌన్లోడ్ చేసుకోండి అంటే మనం ఏదైనా ఒక చిన్న కో కీవర్డ్ కొట్టాము అనుకుని కీవర్డ్ కొట్టేసిన తర్వాత స్పేస్ కానీ కమాండ్ స్పేస్ కొట్టాము అంటే మీకు ఆటోమేటిక్గా ఆటో సజెషన్స్ లాగా ఇది కోడ్ వచ్చేస్తుంది అనమాట ఇది మీకు కోడింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను అక్కడ మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చి ఇలానే రియాక్ట్ ఇది రియాక్ట్ రిడక్స్ ఇట్లాంటివన్నిటి యూజ్ అవుతుంది మీరు ఇన్ కేస్ రియాక్ట్ నేటివ్ కూడా డెవలప్ చేసుకోవాలి కోడ్ అంటే కూడా ఇది యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రెటియర్ ప్రెటియర్ కూడా బ్యూటిఫై అని చెప్పాను కదా ఇందాక అట్లాంటిదే ప్రెటియర్ కూడా మీకు ఇండెంటేషన్స్ అన్ని క్లియర్గా కరెక్ట్గా ఇచ్చేస్తుంది అనమాట ఓకే ఇది మిగతా ఎక్స్టెన్షన్స్ అన్నీ శాస్ ఇట్లాంటివన్నీ మనం సిఎస్ఎస్ వాడబోతున్నాం ఈ ప్రాజెక్ట్లో ఒకవేళ మీరు శాస్ అంటే ఏంటి అంటే అది అదొక ఫార్మేటర్ మీరు అది ఎస్ఏఎస్ఎస్ వాడాలి అనుకుంటే ఎస్ఏఎస్ఎస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎస్ఏఎస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎస్సిఎస్ఎస్ ఫార్మేటర్ అని కూడా ఒకటి ఉంటుంది అంటే ఏంటి అంటే మనం ఎస్ఎస్సిఎస్ఎస్ ఎస్ఏఎస్ఎస్లో కోడ్ రాస్తాం అది సిఎస్ఎస్కి కన్వర్ట్ చేసుకుంటుంది ఆ కన్వర్షన్కి ఇది యూజ్ అవుతుంది మీరు మెటీరియల్ థీమ్ థీమ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీకు ఒక మీ డార్క్ థీమ్ లైట్ థీమ్ ఇట్లాంటివన్నీ ఆ మెటీరియల్ థీమ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు వాడుతున్నారు వాడుతున్నారనుకోండి ఈ విఎస్ కోడ్ బదులు యాటమ్ వాడుతున్నారనుకోండి ఇంతకుముందు ఇప్పుడు విఎస్ కోడ్ షిఫ్ట్ అయిన తర్వాత మీకు కొంచెం కాస్త కష్టం అనిపించవచ్చు కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఆ యాటమ్ ఫీల్ వస్తుంది ఇక్కడ కూడా నెక్స్ట్ ఇది లైవ్ షేర్ మీరు మీరు ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ ఉన్నారనుకోండి ఇక్కడది మీ ఇక్కడ మీరు రాస్తున్న కోర్టులో ఏదో ఒక చిన్న బగ్గు వచ్చింది మీరు ఏం చేయలేకపోతున్నారు దాన్ని వేరే వాళ్ళు హెల్ప్ చేయాలి అంటే ఈ లైవ్ షేర్ ఈ లైవ్ షేర్ ద్వారా లైవ్ షేర్ సారీ ఫర్ దాట్ ఈ లైవ్ షేర్ ద్వారా వాళ్ళు మీ కోడ్ని మీ కోట్ బేస్ని వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు వాళ్ళ లోకల్లో నుంచి వాళ్ళు అనమాట చూడగలుగుతారు ఈ రిమోట్ రిమోట్ ఎన్విరాన్మెంట్లో ఇవి చాలా హెల్ప్ అవుతుంది లైవ్ షేర్ ఈ లైవ్ ఎస్ఏఎస్ఎస్ కంపెలర్ ఇందాక చెప్పినట్టు మీరు ఎస్ఏఎస్ఎస్లో కోడ్ రాసి కోడ్ రాస్తే దాన్ని సిఎస్ఎస్కి కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట మీరు లైవ్ ఎస్ఏఎస్ కంపెలర్ మీరు ఎక్స్టెండ్ చేసుకున్నారంటే ది అనేది మీరు చేసుకున్నారు అంటే అదే ఆటోమేటిక్గా సిఎస్ఎస్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట మీ మీ వర్క్ ఈజీ అవుతుంది కావాలంటే మీరు ఈ హెచ్డిఎంఎల్ ప్రివ్యూ ఇట్లాంటివన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు మామూలుగా ఎన్నో వీడియోలు ఉన్నాయి దీని మీద ఎక్స్టెన్షన్స్ ఏమేమి కావాలి అనుకుంటే అవన్నీ మీరు గూగుల్లో చూసుకొని లేకుంటే యూట్యూబ్ వీడియోస్లో కూడా ఉంటాయి కొన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే మీకు సింపుల్ నేను చెప్పాను కదా ఒక నాలుగైదు ఆ నాలుగైతే చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ త్రూ అవుట్ ది ప్రాజెక్ట్ మీకు అదే యూస్ అయిపోతుంది ఇవి డార్క్ థీమ్ ఇవన్నీ మీకు అంత మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మీరు ప్లే అరౌండ్ ప్లే అరౌండ్ చేయండి దీని చుట్టూ ఏమేమి ఉన్నాయి ఏమేమి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయని మీరు ఏమైనా కీవర్డ్స్ సర్చ్ చేస్తే ఆటోమేటిక్గా అది మీకు చూపించేస్తుంది నెక్స్ట్ మనం కోడ్లోకి వెళ్దాం ఓకే మనం ఇంకా ఇది డౌన్లోడ్ ఉంది మేబీ నా ఇంటర్నెట్ స్పీడ్ వల్ల ఇది ఇంకా డౌన్లోడ్ అవుతుంది మీరు చూసినట్టయితే ఇది ఇన్స్టాల్ అయిపోయింది మన ఇప్పుడు మన హోల్ క్రియేట్ రియాక్ట్ యాప్ మనం ఇన్స్టాల్ చేసేసినట్టే మన లోకల్లో ఒక రియాక్ట్ యాప్ ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు మనం కానీ రన్ చేసాము అంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు చూడండి ఈ శాంపుల్ ఓపెన్ చేస్తాను ఈ శాంపుల్ అనేది మన ప్రాజెక్ట్ ఇన్స్టాల్ అయింది మీది బేస్డ్ ఆన్ ది ఇంటర్నెట్ కాస్త స్లోగా అయ్యింది నాకు మీకు కాస్త ఫాస్ట్గా అవ్వచ్చు మీకు బేస్డ్ ఆన్ ది ఇంటర్నెట్ కనెక్షన్ ఇది డౌన్లోడ్ స్పీడ్ బట్టి మీకు ఈజీగా త్వరగా అయిపోతుంది ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ కమాండ్ అనేది ఇప్పుడు మనం ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది మనం ఇక్కడ వీ సజెస్ట్ దట్ యు బిగన్ బై టైపింగ్ సీడీ శాంపుల్ యాన్ స్టార్ట్ ఇక్కడ యాన్ వాడుతున్నాను మీరు ఎన్పిఎక్ ఎన్పిఎం కూడా వాడుకోవచ్చు నోట్ ప్యాకేజ్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మనం ఈ స్టెప్స్ ఫాలో అవుదాం సిడి శాంపుల్ యాన్ స్టార్ట్ ఈ సర్వర్ స్టార్ట్ అవుతుంది ఆ లోపల మనం ఈ ఫైల్ స్ట్రక్చర్ లోపల ఏముందో చూద్దాం ఒకసారి ఇక్కడ మీరు చూసారంటే నోడ్ మాడ్యూల్స్ అనే ఒక ఒక ఫోల్డర్ ఉంది పబ్లిక్ అనే ఒక ఫోల్డర్ ఉంది ఎస్ఆర్సి ఎస్ఆర్సి అంటే సోర్స్ సోర్స్ అనేది ఒక ఫైల్ ఉంది ఇక్కడ గిట్ గిట్టగ్నోర్ అనేది ఒక ఫైల్ ప్యాకేజ్ డాట్ చేసిన ఫైల్ రీడ్మీ ఫైల్ యాన్ లాక్ ఫైల్ మీరు బేస్డ్ ఆన్ ది డిపెండెన్సీ మీరు ఎన్పిఎం వాడుతున్నారంటే ప్యాకేజ్ ప్యాకేజ్ డాట్ లాక్ డాట్ చేసిన అని ఉంటుంది ఇక్కడ యాన్ వాడుతున్నాం కాబట్టి యాన్ డాట్ లాక్ అని ఉంటుంది అన్నమాట ఇప్పుడు క్లియర్గా నోట్ మాడిల్స్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ నోట్ వాడుతున్నాం కాబట్టి మన వేరియస్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసుకోవడానికి మన వేరియస్ మన డెవ డెవలప్మెంట్కి అన్నిటికి కావాల్సిన ప్యాకేజెస్ అన్నీ ఈ నోట్ మాడిల్స్లో సేవ్ అవుతుంది అనమాట నిజానికి మాట్లాడుకోవాలి అంటే మన నోట్ మోడల్స్ టచ్ చేయాల్సిన పనే లేదు యాక్చువల్గా మన ఎంటైర్ ప్రాజెక్ట్లో మనం మన నెక్స్ట్ ఉండేది పబ్లిక్ ప్రో పబ్లిక్ ఫోల్డర్ దీంట్లో ఇండెక్స్ డాట్ హెచ్డిఎంఎల్ ఉంది ఇండెక్స్ డాట్ హెచ్డిఎంఎల్ అనేది సింగిల్ హెచ్డిఎంఎల్ ఫైల్ మన హోల్ ప్రాజెక్ట్లో ఈ ఒక్క సింగిల్ హెచ్డిఎంఎల్ ఫైల్ మాత్రమే ఉంటుంది కానీ ప్రతి ఒక్క కోడ్ ఇక్కడే వెళ్తుందనమాట మీకు అది కూడా చూపిస్తాను ఆ ఫైల్ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత ఇది నేను చూపిస్తాను ఓకే ఇది మనకు ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు కంపైల్ సక్సెస్ఫుల్లీ మనం ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళాము అంటే చూడండి రియాక్ట్ యాప్ మన ఆల్రెడీ మన లోకల్లోకి వచ్చేసింది చూడండి ఇదే రియాక్ట్ యాప్ మనం ఇక్కడ దీన్ని ఇది ఆల్రెడీ ప్రీబిల్డ్ అనమాట ఇది మనం దీన్ని తీసేసి మన కోడ్ పెట్టబోతున్నాం ఇక్కడ నెక్స్ట్ మన ఫైల్ స్ట్రక్చర్లోకి వెళ్దాం ఏమో మీకు ఉంది ఇక్కడ అని ఇది ఇండెక్స్ డాట్ హెచ్డిఎంఎల్ ఫైల్ దీంట్లోనే మొత్తం ఉంటుంది నెక్స్ట్ అనేది సోర్స్ ఫైల్ ఫోల్డర్ దీంట్లో యాప్ డాట్ జేఎస్ యాప్ డాట్ సిఎస్ఎస్ యాప్ డాట్ టెస్ట్ ఇవన్నీ ఫైల్స్ ఉన్నాయి ఇది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పుకుంటాను చెప్పుకుందాం క్లియర్గా చెప్తాను అని ఫైల్స్ స్ట్రక్చర్ ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి చెప్తాను నెక్స్ట్ ఆ లోపల ఉన్న ఫైల్స్ ఏంటి దాని కారణాలు ఏంటి అని కూడా చెప్తాను థ్యాంక్ యూ